ರಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ ರಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మనము ధ్యానించబోతున్నటువంటి వాక్య భాగము, రాకడకు సిద్ధపడుట ఎలా. దేవునికి స్తోత్రం. దేవుని రాకడకు సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి. అంత్య దినాలలో ఉన్నాము, అపాయకరమైన దినముల్లో ఉన్నాం, దుర్దినములలో ఉన్నాము. ప్రభువారు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మనకి కనబడుచున్నాయి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, ప్రభునేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు బాప్తీసం పొందుదాము, ప్రభునేసుక్రీస్తు వారు నాతో మాట్లాడినప్పుడు దేవుని సన్నిధికి వస్తాను అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథ లేఖనాల్లో ప్రభునేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, నా నోటితో ప్రభునేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో నిత్యముగా వారు రక్షింపబడతారని. యొక్క నరకంలో నుంచి పాపం వల్ల, శాపం వల్ల, ప్రతిదమైన పరిస్థితిని బట్టి వస్తున్నటువంటి నరక యాతన బట్టి, నరక వ్యాధన బట్టి తప్పించబడాలంటే ప్రభునేసుక్రీస్తు వారిని ఆశ్రయించినప్పుడే మనకి పరలోక రాజ్యంలో మనకి స్థానము ప్రభువారు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది ఈరోజు మనం ధ్యానించుకుందాము. దేవుడి రాకడ కొరకు ప్రభునేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రకటన గ్రంథము 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. చాలామంది అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను అని చెప్పి చాలామంది బోధకులు బోధిస్తున్నారు. చాలామంది సంఘాల్లో వింటున్నాము, చాలా సభలు పెడుతున్నారు, టీవీల్లో వింటున్నాము. ఇంకా ఎక్కడయ్యా ప్రభువారు రాకడా, ఇంకా ఎప్పుడు వస్తాడయ్యా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటున్నారు. చాలామంది అంటున్నారు, కానీ వస్తానన్న ప్రభు రాక మానడు, తెస్తానన్న బహుమానము ఆయన తేక మానడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎందుకు ఆలస్యము చేస్తున్నాడంటే ఒకటే గల కారణము, ఇంకా చాలామంది రక్షింపబడవలసిన వారు లోకంలో చాలా ఉన్నారు. చాలామంది ఇంకా రక్షింపబడవలసిన వారు, ఆయన విశ్వసించిన వారు, ఆయన నమ్మకం ఉంచాలని చాలామంది, ఇంకా అనేకులు సువార్తగా ప్రకటించాలని, ఇంకా అనేక మంది సువార్త తెలియాలని చెప్పి ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో ఆయన త్వరగా రాబోచున్నాడు, సమయము ఆసన్నమైనది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక అని ఎలా చెప్పగలుగుతున్నారంటే ఒకటే, బైబిల్ లేఖనాలను బట్టి మనము ధ్యానించేవారిగా ఉండం. ప్రభునేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇదిగో చాలా భయంకర పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21:36 కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండిడని చెప్పాను. శిష్యులతో ప్రభునేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నిలబడుటకు అంతేకాకుండా మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకోవడానికి. ఏమి జరగబోతున్నాయి, వేటి నుంచి తప్పించుకోవాలి. ప్రభునేసుక్రీస్తు వారు అంటున్నారు లూకా సువార్త 21:9 మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రాకడగా ముందుగా జరిగేవి ఏంటంటే యుద్ధాలు జరుగుతాయి, కలహాలు వస్తాయి. మనం చూస్తున్నాము చాలా ప్రాంతాలు ఈ రోజున ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం లెగుస్తూ ఉన్నది. ఒక రాజ్యం ప్రజలు, ఒక దేశ ప్రజలు, ఒక దేశ ప్రజలు కొట్టుకుంటున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కలహాలు, కుటుంబాలలో కలహాలు, సంఘాలలో కలహాలు,
వ్యతిరేకతలు, డినామినేషన్ల కలహాలు, సంఘాలలో వ్యతిరేకతలు, సేవకుల మధ్య వ్యతిరేకతలు, తిరుగుబాటులు, మతోన్మాదులు, అనేక విధాలుగా క్రైస్తవయము శోధింపబడుతుంది. అనేక రకాలుగా క్రైస్తవయము ఎంతగానో బాధింపబడుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మాత్రం దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు. ఆయన పరలోక రాజ్యానికి చేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. ఇక్కడ శిష్యులతో ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో మీరు చాలా జాగ్రత్తగా ఉండి మెలకు కలిగి ఉండండి. సమాజ మందిరములకు, చెరసాలకు మిమ్మల్ని అప్పగిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు అని లోకసువార్త 21:13 మనం చూస్తున్నాము. చాలామంది నిన్ను క్రైస్తవము చేస్తున్నట్టు నిన్ను అనేక మంది అధికారులకి అప్పచెబుతారు, చెరసాలలకు అప్పచెబుతారు. దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మార్మోస పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత అనేక శ్రమలు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ ఆ శ్రమల్లోనే నీకు ఆశీర్వాదము, ఆ శ్రమలు గుండగానే నీ వెళ్ళినప్పుడు సంతోషము, ఆ శ్రమలు గుండగా నడిచినప్పుడే నీకు ఆనందము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపొస్తల కార్యాల్లో కూడా పౌలు గారు అంటున్నారు, వారిని స్థిరపరిచి వారికి చెప్తున్న మాటలు కొన్ని మనం అపొస్తల కార్యం మనం చూసినట్లయితే, ఇదిగో ఈ శ్రమ నుంచి మీరు విడుదల పొంది మీరు నిలిచి ఉండే వారిగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ కూడా అపొస్తలు మీకు దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు ఉండవు అని ఎక్కడ కూడా చెప్పలేదు. అపొస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే ఆ వచనాలు మనకి కనబడతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు శిష్యులతో, ఇంకా పై వచనాలు 21 పై వచనాలు చూసినట్లయితే 21:8 ఆయన, మీరు మోసపోకుండా చూచుకునండి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన నీవు కాలము సమీపించిననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు ఆయన వారిలో ఇట్లనను, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలిగేను. హల్లెలూయా. నిత్యముగా బైబిల్ గ్రంథం రాయబడిన మాటలు నిత్యంగా నెరవేర్చబడుతున్నాయి. ఇగో భూకంపాలు రాబోతున్నాయి. మనం చూస్తున్నాము ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి నగరాల్లో, పెద్ద పెద్ద రాష్ట్రాలలో, దేశాలలో చూస్తున్నాము వార్తల ద్వారా. పలానా ప్రాంతంలో చెన్నైలో భూకంపం వచ్చిందని, ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చిందని, అమెరికాలో వచ్చిందని, అదిగో బొంబాయి అంతా కూడా భయంకరమైన తుఫాను ద్వారా ఆ దేశమంతా ప్రళయంతో కొట్టుకుపోయి అనేక రకాలుగా కరువులతో శోధింపబడుతున్నారు, కరువులతో ఇబ్బంది పడుతున్నారు. బొంబాయి ప్రాంతం అంతా కూడా చూసినట్లయితే చాలా భయంకరంగా మునిగిపోయిన పరిస్థితి. అలాగే సౌత్ ఆఫ్రికా చూస్తున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును. ఇంకా దేవుడి గురించి తెలుసుకుని కూడా ఒకవేళ నిర్లక్ష్యము చేసినట్లయితే, ప్రభు యేసు క్రీస్తు వారు ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క లైవ్ ద్వారా చూసిన నీతో ప్రభు వారు మాట్లాడుతున్నారు. నువ్వు ఎంత వారమైనా కావచ్చు, ప్రభు యేసు క్రీస్తు వారిని అంగీకరించినప్పుడే నీకు సమాధానము, ఓ స్వస్థత, రక్షణ, నెమ్మది, సమాధానం ప్రభు యేసు క్రీస్తు వారు అనుగ్రహిస్తారు. ఇదిగో సమయము కొంచెమే ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సమయము కొంచెమే ఉందంట. ఎవరికంటే ప్రకటన గ్రంథము మనం చూసుకున్నట్లయితే సాతాను అంటున్నాడు, నాకు సమయము కొంచెమే ఉందని. ఎవరిని మృంగుదమని గర్జించు సింహాలు వాడు తిరుగుతున్నాడంట. వాడికి తెలుసు రాకడ ఎప్పుడు ఎలాగా దేవుడి పేటలు ఉంటారో, వాడి పరిస్థితి ఏంటో, వాడి పరిస్థితి ఏమైపోతుందో వాడు తెలుసు కాబట్టి అంటున్నాడు. వాడు చాలా వేగంగా పనిచేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అనేకుల్ని ఆ యొక్క వాడి యొక్క స్వాధీనము చేసుకోవడానికి, అనేకుల్ని వాడి వైపు తిప్పుకోవడానికి చాలా స్పీడ్గా వాడు పనిచేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్సాతములను తటస్థించును, గొప్ప సూచనలు పుట్టును, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎదుట, అధిపతుల ఎదుట తీసుకుని పోతారంటున్నారు. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారు, ఈరోజు మనం చూస్తున్నాము సువార్త ప్రకటించిన సేవకుల మీద దాడి చేయటం, సంఘాల మీద దాడి చేయటం, దేవుడు నమ్ముకున్న బిడ్డల మీద దాడి చేయటం, అనేక రకాలుగా డిబేట్లు ఇవన్నీ కూడా ఈరోజున మనం చూస్తున్నాం. ఇవన్నీ చూచి కూడా ఒకవేళ నీ ఆత్మ నేత్రాలు మూయబడి
తర్వాత మారుదాములే, తర్వాత రక్షణ పొందుదాములే అని చెప్పి అనుకున్నట్లయితే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండేవాడిగా ఉండాలి, ఉండేదానిగా ఉండాలి. ఇంకా ఇది సాక్షార్థమైన మీకు సంభవించును కాబట్టి మేమేమియు సమాధానము చెప్పుచు అవి ముందుగా చింతింపకుండమని మీ మనసులో నిశ్చయించుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఎదుట మనము శక్తిమంతులుగా నిలబడాలంటే, ఈ సమస్యల అన్నిటి మీద శక్తిమంతులుగా ఉండాలంటే దేవుళ్ళు మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ. ఎఫెసి పత్రిక 6:13 ప్రకారము మీరు శక్తిమంతులగునట్లుగా ఉండాలంటే సర్వాంగ కవచము ధరించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే కాకుండా దేవుళ్ళు మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి. యోహాను సువార్త 15:4-5 యోహాను సువార్త 15:4-5 నాయందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయందు నిలిచి ఉన్న వారికి ఆయన నిలిచి ఉండేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన ఆజ్ఞలో ఆయన నెరవేర్చేవారిగా ఉండాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మొదలుగా చెప్తున్నాడు, తన ప్రేమించిన వారితో చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రేమించిన శిష్యులతో చెప్తున్నారు ఏమైపోతారా అని. యోహాను సువార్త 14:4 మనం చూసినట్టయితే, మీ హృదయాలను కలవరపడనీయకుడి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తము చేసి ప్రాణత్యాగము చేసి సిలువలో బలయ్యి పరలోకానికి వెళ్ళే ముందు, సిలువకు వెళ్ళే ముందు చెప్తున్న మాటలు ఏంటంటే, శిష్యులందరిని పిలిచి మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే నీతో కూడా చెప్తున్నాడు, ఈ సమస్యను బట్టి కలవరపడక వెనుకకు తిరగగా దేవుని సన్నిధిలో నిలిచిన ఎడల, దేవుని సన్నిధిలో ఉన్న ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయన రాకడలో నిన్ను సిద్ధపరిచేవారిగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24:42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి, మెలకుగా ఉండి ప్రార్థించేవారిగా ఉండాలి. పేతురు గారు చెప్తున్నాడు, పేతురు శోధన రాబోతుంది కనుక నువ్వు మెలకు కలిగి ప్రార్థించే అని ప్రభువారు చెప్పినప్పుడు పేతురు గారు చక్కగా నిద్రపోతున్నారంట. ఒకసారి చెప్పారు, రెండుసార్లు చెప్పారు, అయినా తను మెలకు లేని స్థితి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఈ అందరూ కూడా ఎట్లా జరుగుతుందో మనం చూసినట్లయితే లూకా సువార్త 21:1 వారు ఎందుకు మెలకు కలిగి లేరు అని మనం చూసుకున్నట్లయితే, వారు తిండి వలనను మత్తు వలనను, లూకా సువార్త 21:34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐవిక విచారము వలనను ముందుగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. నీ తిండిని బట్టి, నీ మత్తును బట్టి, నీ ఐవిక విచారాలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, ప్రార్థన చేయలేక వాక్యము చదవలేక మందిరానికి రాక ఒక నిద్ర మత్తులైపోయి ఒకవేళ ఉన్నట్లయితే ఉరి వస్తుంది అని చెప్పి ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు. అకస్మాత్తుగా వస్తుంది అంటున్నాడు ఆయన. కనుక మెలకు కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. పేతురు గారిని ప్రార్థన చేయండి అయ్యా మెలకు కలిగి అని చెప్పి అంటున్నప్పుడు వారు ఆ మెలకుగా లేకుండా నిద్రపోతున్నారు. వాళ్ళు వెంటనే దేవుడు చెప్పినది ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. రాబోయే సూచనని నిశ్చయంగా ఆయన ముందుగా నీకు బయలుపరుస్తాడు. జరగబోయే వాటిని ఆయన నీకు బయలుపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ చెబుచున్న మాటలు చెవిగలవాడు వినుడుగాక అన్న మాట ప్రకారము ఆయన చెబుతున్న మాటలు విని మెలకు కలిగి ఉన్నట్లయితే, మెలకు లేకుండా పేతురు గారు పడుకున్నారు, ఏమైందండి, ఒక నేరస్తుడైపోయాడు. యేసు ప్రభువారిని పట్టుకుంటాకి వచ్చినప్పుడు పేతురు గారు ఆ వరలో కత్తి తీసి ఆ మూలుకు యొక్క చెవుని నరికి వేస్తాడు.
ఒక నేరస్తుడైపోయాడు, శిక్షకు పాత్రుడైపోయాడు, ఒక నరహంతకుడైపోయాడు. గల కారణం ఏంటంటే మెలకు కలిగి లేకపోవటం వల్ల. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దానియేలు అనేకులకి దీవెనకరంగా ఆ ప్రాంతంలో జీవిస్తున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా. ఒక రోజున రాజు నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు ఆ కలభావం ఎవరు చెప్పకపోతే ఇగో ఇక్కడ వారందరిని కూడా చంపేస్తానని చెప్పి రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ రోజున దానియేలు వచ్చి ఆ కలభావం చెప్పి వారందరినీ రక్షించాడు, వారందరినీ కూడా కాపాడాడు. దేవుడు అతన్ని మెచ్చుకుని ఒక ఉన్నతమైన స్థాయిలో దానియేల్ని ఆ రాజుగారు నిలబెట్టాడు. ఎంతమంది అంటే 120 మందికి అధిపతులుగా అతను నిలబెట్టాడు. మేలు పొందుకున్నవారు, సహాయం పొందుకున్నవారు ఈ రోజున దానియేలు ఏం చేస్తున్నారంటే రాజుగారికి అప్పచెప్పాలని. ఎక్కడి నుంచో బానిసిగా వచ్చిన ఈ దానియేలు మన మీద పెత్తనం చెల్లాయించడం ఏంటి, మన మీద అధికారిగా ఉండడం ఏంటి, ఈ దానియేలు కానీ మన మీద విచారణకర్తగా ఉంటే మనం చేసే పనులు మనకి కుదరం. ఇంకా దేవుని నామానికి మహిమ కలిగిన వారికి ఉంటాయి కదండి, కరెక్ట్గా చేసే వాళ్ళని ఏ ఆఫీసులో పనిచేయని వారు, ఎందుకంటే వారి లెక్కలు అవన్నీ కూడా బయటపడతాయని. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఆ లెక్కలన్నీ బయటపెడితే వారు దొంగలు అయిపోతారు, పట్టుకుంటారు, వారి ఉద్యోగాలు పోతాయి. కాబట్టి అక్కడ గ్రూప్ అందరూ కూడా ఏం చేశారంటే దానియేలుని పట్టుకోవాలని. ఒకటి చేస్తారు వాళ్ళు ఏంటంటే రాజుగారితో అంటారు, ఆ రాజుగారితో అంటాడు, అయ్యా నీ ప్రతిమలకు దేవుని నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. దానియేలు ఏ లోపం వాళ్ళు కనలేకపోయారు, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేకమనేది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లని, రాజా దర్యావేషు చిరంజీవి ఉండునుగాక, రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు మంత్రులు సంస్థాధిపతులు అందరూ కూడి రాజుకు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనము చాటింపజేయినట్లుగా యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద మనవి చేయకూడదు. దర్యావేషు దగ్గరికి వచ్చి రాజులు అధిపతులు అందరూ కూడా వచ్చి ఒక చట్టం తీసుకొచ్చారు. ఏంటంటే, రాజా ఈ 30 రోజులు కూడా నీకు తప్ప ఏ దేవుడికి ఇవ్వకుండా ప్రజలు మొక్కకూడదు, నిన్ను తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా నమస్కరించకూడదు అని చెప్పి శాస్త్రం తీసుకొచ్చారు. ఆ శాస్త్రం ఎందుకు తీసుకొచ్చారంటే దానియేలు నిజమైన దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారికి తప్ప ఎవరికి నమస్కరించేవాడు కాదు. జీవము కలిగిన దేవుడు, మరణంలో నుంచి ఉన్నవారిని జీవంలోకి నడిపించగల శక్తిమంతుడు ప్రభు యేసు క్రీస్తు వారికి తప్ప ఎవరు కూడా సాష్టాంగ పడేవాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నశించిపోతున్న వారిని వెదకి రక్షించిన వచ్చిన ప్రభువారికి తప్ప అతను ఎవరు కూడా శిరస వహించేవాడు కాదని తెలిసి ఇతను దానియేలు ఎవరి మాట వినడు కాబట్టి దర్యావేషికి ఈ శాసనం తీసుకొచ్చినట్లయితే దానియేలు నిత్యంగా ప్రార్థన చేయగా మానడు, ఆ దేవుడికి మొక్కగా మానడు, దొరికిపోతాడు. ఆ రోజున దానియేలుని శిక్షించేయచ్చు అని చెప్పి ఒక కుట్ర పన్నుతారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు భక్తి చేస్తున్నా నిన్ను, దేవుళ్ళ ఉంటున్నా నీకు, దేవుడి సరే నిలిచి ఉన్నా నీకు. ఈ లోకంలో ఉన్న మనుషులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మతానుమాతులు ఎవడైనా కావచ్చు, కానీ అధికారులకు అప్పచెప్పే చట్టాలు అనేక రకాలుగా తీసుకుని వస్తారు. వాటి నిమిత్తం భయపడక్కర్లా, ఎవరి దగ్గరలో వెళ్ళక్కర్లా. దేవుని నామానికి మహిమ కలను. మనుషులు నమ్ముకోనడు కంటే, రాజుల్ని నమ్ముకోనడు కంటే నీ దేవుడు అని యెహోవాని ఆశ్రయించడం మేలు. దేవుని నామానికి మహిమ కలను గాక. దానియేలు ఒక రోజున తన రూములో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యథావిధిగా ఆ రాజుగారు పట్టుకున్నారు, తీసుకువెళ్ళి సింహాల బోన్లో పడవేసేయాలని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. దానియేలు తెల్లారి సింహాల బోన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఈ రోజున అతను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మనిషి స్థితిగతులు మార్చేస్తుంది. ప్రార్థన నీకున్న పరిస్థితుల నుంచి విడిపిస్తుంది, నీకున్న శ్రమల నుంచి విడిపిస్తుంది, నీకున్న మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపిస్తుంది.
కనుక దానియేలు ప్రార్థన చేశాడు. ఆ సింహాల బోన్లో ఉన్న దానియేలు ఆ ఆజ్ఞ జారీ చేసినటువంటి రాజుగారు దానియేలుని అంటున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రాజుగారికి ఆ నమస్కరించలేదు, ఏ ఆ ప్రతిమకి మొక్కలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు గారు మొక్కుతూ ఉండగా పట్టుకున్నారు. పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి, నా మాట నువ్వు మీరున్నావు కాబట్టి, నా ఆజ్ఞ నువ్వు లోబడలేదు కాబట్టి సింహాల బోన్లో తీసుకువెళ్ళి పడవేయండి అన్నారు. పడవేశారు. ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్న సింహాలు దానియేలుని కొంచెం కూడా ముట్టకుండా పక్కన పడుకుని ఉన్నాయంట. హల్లెలూయా. సింహాల బోన్లోంచి దేవుడు ఆయన రక్షించాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు, సింహాలంటి శ్రమలు నీ మీద విరుచుకుపడుతున్నా, సింహాలంటి ఓ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, వేదన, మరణకరమైన పరిస్థితులు, వేదనలు, ఈ లోకంలో ఉన్న జనాంగము, ఓ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మతానుమతులు ఎవడైనా కావచ్చు, ఏ సంఘము డినామినేషన్ ఏమైనా కావచ్చు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని రక్షించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా నువ్వు రాకడకు సిద్ధపడేది ఎట్లాగంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని రక్షించేవాడిగా ఉన్నాడు, నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. మొదటిగా ఆ మెలకు కలిగి ఈ సమస్యను బట్టి ప్రార్థించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా నీవు విశ్వాసము కలిగి ఉండాలి. అదే లోకసువార్త 18:8 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు, ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఎవరైనా విశ్వాసులను కనుక్కుంటాడా అంటే చాలామంది విశ్వాసంలో సన్నగిల్లిపోతారు. అంచె దినాలలో ప్రేమ తగ్గిపోతుంది, ఈ అంచె దినాలలో విశ్వాసంలో సన్నగిల్లిపోతారు. చాలామంది అనేక రకాలుగా లోకం వైపు తిరుగుతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసంలో ముందు కొనసాగుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఎడల ప్రభు యేసుక్రీస్తు నిశ్చయముగా నిన్ను విడిపించేవాడిగా ఉన్నారు. ఆ హెబ్రీ పత్రిక 10:37 మనం చూసుకున్నట్లయితే, ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయగా వచ్చును, నా ఎదుట నీతి మంత్రులైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని ఆయన వెనక తీసిన ఎడల అతడు ఎందు నా ఆత్మ సంతోషించదు. దేవుని నామానికి మహిమ. నీతి మంత్రుడైన వాడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ధనము వల్ల నువ్వు బ్రతకలేవు, నీ ఆహారం బట్టి నువ్వు దాన్ని బ్రతకలేవు, నీకున్న మనుషులను బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, నీ కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి నీకు జీవము కలగదు. కానీ ప్రభు యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన నోటితో ఒప్పుకుని ఆయన సన్నిధిలో నువ్వు నడిచిన ఎడల, ఆయన సన్నిధిలో నువ్వు నిలిచిన ఎడల దేవుడు నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10:11 మనం చూసుకున్నట్లయితే, 11:22 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతని శిశువు సుందరుడే ఉండటం చూచి విశ్వాసును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజల్లో శ్రమ అనుభవించుట మేలని అతను యోచించాడంట. హల్లెలూయా. మోషే గారి విశ్వాసముతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్పది. క్రీస్తు నందు బాధింపబడుతున్నావా, శోధింపబడుతున్నావా, నిందలతో ఉన్నావా, అవమానాలతో ఉన్నావా? ఒకవేళ సంఘంలో కావచ్చు, నీ గృహంలో కావచ్చు, నీ యొక్క ఆ పట్టణంలో కావచ్చు, నువ్వు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో కావచ్చు, క్రీస్తు విషయమైన నింద గొప్పది అని విశ్వాసం కలిగి జీవించేవారిగా మోషేవాలేగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎరుకో గోడల వారికి ఎదురుగుండా నిలబడిని హాయి పట్టణంలోకి ప్రజలు వెళ్ళడానికి, వారు స్వాధీనపరుచుకునే ప్రాంతానికి వెళ్ళడానికి ఎరుకో గోడలు ఎదురుగుండా నిలబడి అంట. వారికి ఒకటే విశ్వాసము,
దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎరుకో గోడలు సైతము తొలగించబడతాయి. నీ ఎదుట వేయబడిన ఏ తలుపు నిలవలేదు. పర్వతములు మైనము వలె కరిగిపోతాయని చెప్పి లేఖనాల్లో మనం చూస్తున్నాం. నీ ఎదుట విశ్వాసముతో నువ్వు ఉండి నీ ఎదుట ఎలాంటి సమస్య నీ ఎదుట నిలబడినప్పుడు కూడా ఈ భూకంపాల వైపు, ఈ జరుగుతున్న సమస్యల వైపు చూడకుండా, ఈ లోకం వైపు చూడకుండా దేవుడి వైపు చూస్తూ ప్రార్థన కలిగి విశ్వాసముతో నువ్వు నిలిచిన ఎడల యెహోషువా గ్రంథం మనం చూసినట్లయితే వాళ్ళు ఎరుకో గోడలు చుట్టూ తిరిగారంట 6 సార్లు. దేవుడికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, దేవుడికే విజయం కలుగును గాక అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు 7వ రోజున ఆ ఎరుకో గోడలు ఏమైనాయంటే ఈరోజు కూడా చిన్న పిండి కూడా, మట్టి కూడా కనబడతలేదు అంటండి. హల్లెలూయా. మొత్తం పిండి అయిపోయి చల్లా చెదులు అయిపోయినాయి. పర్వతము మైనము వలె కరిగిపోతాయి అన్న మాట ప్రకారము ఎరుకో గోడలు కోల్చబడినాయి. నీవు ఎదుట వేయబడిన ఏ తలుపు నిలవలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హానోకును మనం చూసినట్టే విశ్వాసం బట్టి దేవుని సన్నిధి కొనసాగాడు, దేవుడితో కొనబాబడ్డాడు. నోవాకును మనం చూసినట్లయితే విశ్వాసంతో నోవాకు ఓడ తయారు చేశాడు, అతను రక్షింపబడ్డాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించి మనము విశ్వాసంతో ఉన్నట్లయితే అది ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. వస్తానన్న రాజు రాక మానడు, తెస్తాన బహుమానం త్యాగ మానడు. కనుక ఇది మొదలుకొని ఒకవేళ నీకు అద్భుతం జరగలేదని, మేలు జరగలేదని ఒకవేళ నిరాశతో నిస్పృహత ఉండి ప్రార్థనా జీవితం లేక విశ్వాసంలో సన్నగిలిపోయినట్టు ఎప్పటికైనా ఈ వాక్యం ఏంటంటే నీవు పశ్చాత్తాపంతో దేవుని మోకరించి ప్రార్థన చేసిన ఎడల ప్రభు యేసుక్రీస్తు వారు నీ ప్రార్థనకు అంగీకరించి దేవుడు మొదటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలిగిన గాక. 3వదిగా వెనక్కి తిరిగి చూడే జీవితం కూడా విడిచిపెట్టాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఆ రీతిగా దేవుని ప్రతిరోజు కూడా మనము నిలిచినట్లయితే ప్రార్థనలో, ఆయన వాక్యములో, విశ్వాసములో నిలిచి పరిశుద్ధత కలిగి ఆయన వైపే చూస్తూ ఉన్నట్లయితే నిత్యముగా పరలోక రాజ్యానికి ఆ వారసులకు దేవుడు సహాయం చేస్తాడు. నిత్య జీవం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, మీ యొక్క రాకడకు సిద్ధపడుట ఎలాగా అని ఈరోజు మీరు మాట్లాడారు. మొదటగా నా తండ్రి, ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని కష్టాలు, ఎన్ని భయంకరమైనటువంటి రుగ్మతలు వచ్చినప్పుడు కూడా ప్రార్థనలో నిలిచిన ఎడల అయ్యా నా ప్రభా, తిండిని బట్టి, ఐవిక విచారాలను బట్టి మత్తులము కాక నీ సరిద మెలకు కలిగి ప్రార్థించిన ఎడల పరలోక రాజ్యము అయ్యా మేము ఎదుర్కొనడానికి, మీ రాకను ఎదుర్కొనడానికి సిద్ధపడడానికి నువ్వు కృప దయచేస్తావని ఈరోజు నా తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే నాది లైఫ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నీ ప్రార్థనా శక్తిని దయచేయండి, నీ ప్రార్థనా ఆత్మ దయచేయండి, మెలకు కలిగి ప్రార్థించేవారిగా ఉండే సహాయం దయచేయండి. అంతేకాకుండా విశ్వాసము కలిగి నీ సన్నిధిలో ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి నా తండ్రి, ఇప్పుడు వస్తున్న కష్టాలను బట్టి, ఇప్పుడు వస్తున్న భయంకరమైన రుగ్మతలను బట్టి, వాళ్ళకు వస్తున్న ప్రతికూల సమస్యలను బట్టి అయా విశ్వాసంలో తొలగిపోకుండా విశ్వాసము కలిగి నీ సన్నిధిలో జీవించేవారిగా ఉండే కృప చూపించమని ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం.